తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తున్నామని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 11,000 పార్టీ శక్తి కేంద్రాలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఇక ప్రతి శక్తి కేంద్రంకి ప్రముఖులు ఉన్నారని, ఈ శక్తి కేంద్రాల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మోసాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ప్రతి శక్తి కేంద్రంలో 200కు తగ్గకుండా కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తారని అన్నారు. శుక్రవారం వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తిలో శక్తి కేంద్రం ప్రారంభమవుతుందని, కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ హాజరవుతారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని రామకృష్ణ కోరారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రతాప్ రామకృష్ణ, నాయకులు సుదర్శన్ యాదవ్, ముప్పిడి శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, రామతీర్థపు హరీష్లు ఉన్నారు. అధికారం దిశగా తెలంగాణ రాష్ట్రంలో అధికార దిశగా బండి సంజయ్ గారి నాయకత్వంలో చూస్తున్న ప్రయత్నం ప్రజలంతా చూస్తూ ఉన్నారు. నిన్న మొన్న జరిగిన శేష ఎన్నికలో టీఆర్ఎస్ అక్రమాలు, గెలిచిన అభ్యర్థులు ఓడినట్టు డిక్లేర్ చేయడం అప్రజాస్వామికంగా కూడా మనం చూసినాం. అయితే రేపటి నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ కేంద్రాలలో, అంతేకాకుండా దాదాపు 11,000 శక్తి కేంద్రాలు పార్టీ పరంగా సంస్థాగతంగా అవన్నిట్లలో కూడా కార్నర్ మీటింగ్ మరొకసారి కూడా ప్రెస్ మిత్రులు చెప్తున్న బహిరంగ సభలు కాదు, కార్నర్ మీటింగ్. ఎక్కడైతే ఒక శక్తి కేంద్రంలో 2 కమిటీ బూత్ కమిటీలకు, 3 గదిలకు సంబంధించి 200 మందికి, 150-200 మందికి తగ్గకుండా సంఖ్యను ప్రజలను సమీకరణ చేసి ఈ రాష్ట్రం చేసే అక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానైతే మనకి ఏ రకంగా నిధులు ఏ రకంగానైతే మోసం చేస్తూ ఉందో, ఓ ఇక్కడైతే వేములవాడకు దేవాలయంకు ఏ రకంగా కూడా మోసం చేస్తూ ఉందో, కనీసం ఇచ్చిన హామీలు ఏ రకంగా నెరవేర్చలేదో ప్రజల దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో కూడా దాదాపు 200 చిల్లర శక్తి కేంద్రాలలో కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ సేవతులు జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ అవుతోంది. రేపు ఇక్కడ చందుర్తి మండలంలో గెస్ట్గా శోభక్క గారు వస్తూ ఉన్నారు. దాదాపు అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతున్నాం. కనుక ప్రజలు దీన్ని ఆదరించాలని కోరుతూ ఉన్నాం. నిజంగా కూడా ఖచ్చితంగా 200 మంది, 300 మంది, 400 మంది పార్టిసిపేట్ అయ్యి కార్నర్ మీటింగ్స్ ఏవైతున్నాయో, ఈ తెలంగాణ రాష్ట్రం చేసి దగులుబాజీ ముచ్చట్లు ఏపేట ఏవైతున్నాయో వాటన్నీ కూడా ప్రజలు తీసుకుపోయి ఖచ్చితంగా కూడా 2024లో బండి సంజయ్ గారి నాయకత్వంలో అధికార దిశగా బాధ్యత ఎంత పడిపోతుందని కూడా తెలియజేస్తాం.